ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీటీవీ మనకు ఈ భూమండలంలో ఎన్నో వైష్ణవ క్షేత్రాలు కొలువై ఉన్నాయి శ్రీమన్నారాయణుడు తన భక్తుల కోసం లోక కళ్యాణార్థమై ఎన్నో క్షేత్రాలలో కొలువు తీరాడు అలా దక్షిణ శ్రీరంగంగా తల్పగిరిగా శ్రీమన్నారాయణుడు కొలువైన క్షేత్రం తల్పగిరి రంగనాథ వారి క్షేత్రం అసలు ఈ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయ చరిత్ర ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైష్ణవులు తమ జీవితంలో ఒక్కసారైన శ్రీరంగంలోని శ్రీరంగనాథుడిని ఆలయాన్ని దర్శించాలని కోరుకుంటారు అలా మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఒక శ్రీరంగం ఉంది ఆ ఆలయమే ఈ తలపగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయం ఇక్కడ స్వామివారు శేషతల్పంపై పవళించి శ్రీదేవి భూదేవి సమేతుడిగా కొలువై ఉన్నాడు ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరానికి దగ్గరలో ఉంది పవిత్రమైన పినాకినీ నది తీరాన స్వామివారు వెలిశారు ఈ నదినే పెన్నా నది అని కూడా అంటారు స్కాంద పురాణంలో తల్పగిరి వారి ఆలయ ప్రస్తావన ఉంది ఆదిశేషువు కొండగా ఏర్పడి ఆ కొండపై శ్రీమన్నారాయణుడు వెలసిన క్షేత్రమే తల్పగిరి అంటారు మహాపుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన కశ్యపముని ఇక్కడ పౌండరిక యాగం నిర్వహించాడు అతని భక్తికి మెచ్చిన నారాయణుడు ఈ ప్రాంతం ఒక పుణ్యక్షేత్రంగా వెలుగుతుందని అనుగ్రహించాడు దేవతల విన్నపంతో తల్పగిరిని భూమట్టానికి సరిచేసి శ్రీరంగనాథుడిగా మహావిష్ణువు ఇక్కడ వెలిశారని పురాణాల కథనం విశాల ఆలయ ప్రాంగణముతో పాటు ప్రధాన ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది స్వామివారు కూడా పశ్చిమాభిముఖంగా ఉండడం విశేషం ఆలయానికి పడమర వైపున పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది భక్తులు నదీ స్నానం ఆచరించి దైవదర్శనమునకు బయలుదేరుతారు ప్రధాన ఆలయ ప్రవేశం దక్షిణ ద్వారం నుంచి జరుగుతుంది ముఖమండపం అంతరాలయం గర్భాలయం ఉంటాయి గర్భాలయంలో శేషతల్పంపై సేనముద్రలో శ్రీ రంగనాథ స్వామివారు ముగ్ధ మనోహరంగా మనకు దర్శనమిస్తారు స్వామి పాదాల వద్ద శ్రీదేవి భూదేవిని దర్శించవచ్చు అదేవిధంగా స్వామివారి నాభి నుంచి ఉద్భవించిన ఆ బ్రహ్మదేవుని కూడా మనం దర్శించవచ్చు ఈ దేవాలయం మొదట శ్రీవైకుంఠంగా ప్రాచుర్యంలో ఉండేది పదిహేడవ శతాబ్దం తర్వాత శ్రీ తల్పగిరి వారి ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలోని ప్రధాన గోపురం ఏడు అంతస్తులుగా ఉంటుంది దీని ఎత్తు తొంభై ఐదు అడుగులు ఉంటుంది ఈ గాలిగోపుర ప్రత్యేకత ఏమిటంటే దీనిని గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రస్తావన ఉంది రంగనాథుడి ఆలయ గాలిగోపురంపై కాకివాలి పెన్నానది నీటిని తాగితే కలియుగాంతం అవుతుందని అంటారు అంటే అంత ఎత్తుకి పెన్నానది నీరు వస్తుంది అప్పుడు జలప్రలయం తప్పదని సంకేతం ఏడు ఎనిమిది శతాబ్దాలలో సింహపురి నేలిన పల్లవరాజులు ఈ ఆలయాన్ని మరింత వైభవంగా నిర్మించారు పన్నెండవ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు కులోత్తంగ చోళుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి మరొక విశేషం ఏమిటంటే తిక్కన సోమయ్యాజీ ఇక్కడే తన మహాభారతాన్ని ఆంధ్రీకరించారట ఇక ఈ దేవాలయంలో చెప్పుకోదగ్గ మరొక విశేషం అద్దాల మండపం అద్దాల మండపంలో పలు చిత్రాలు చూపరలను ఆకట్టుకుంటాయి మండపం మధ్యలో ఉన్న శ్రీకృష్ణుడి చిత్రపటం మనం నుంచి చూసినా మనల్నే చూస్తున్నట్టు ఉంటుంది వటపత్ర రూపంలో ఉండే చిన్నికృష్ణయ్య చిత్రాన్ని అంత అద్భుతంగా చిత్రీకరించారు కానీ ఆ అద్దాల మండపాన్ని వీడియోలో చూపించటం లేదు ఎందుకంటే మేము దర్శనానికి వెళ్ళే సమయంలో అది క్లోజ్ చేసి ఉంది మీరు వెళితే తప్పక దర్శించండి ఈ రంగనాథుని ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి నెల్లూరు వచ్చే పర్యాటకులు మొదటగా ఈ స్వామివారినే దర్శించుకోవడం విశేషం నెల్లూరు వచ్చిన వారు ఈ ఆలయంతో పాటు నెల్లూరులోనే వేదయపాళెంలో కొలువైనటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని కూడా దర్శించవచ్చు అదేవిధంగా నెల్లూరుకు పదమూడు కిలోమీటర్ల దూరంలో బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ క్షేత్రంలో వెలిసిన కామాక్షమ్మ కామాక్షమ్మవారి ఆలయాన్ని కూడా దర్శించవచ్చు